నేను సచివత్ర పాలిటిక్ అక్కడ ఆడడం జరిగింది. ఆ రోజు నాకు తెలిసింది ఇక్కడ ఎవరో ఒక బాబా ఉన్నారు, తన పేరు తెలియదు, ఎవరక్క ఇదా అడిగాను, అక్క చెప్పారు, అక్కడ కట్టుబడేశారండి. ఆ రోజు నుంచి ప్రతి సందర్భంలో కూడా లంచ్ బ్రేక్ లో రీసెస్ బ్రేక్ లో బర్త్డే స్పీకర్ రావడం, హనుమంతరావు పెద్దారు గారు దైవ ప్రసాద్ లో విషయాలు చెప్పడం, బొట్లూరు వెళ్ళబట్టడం ఇట్లా చాలా అండి. నేను ఈ సంఘటనలన్నీ కూడా రాస్తున్నాను, తేదీలతో సహా రాస్తున్నాను. ఈ అనుభవాలు భవిష్యత్ తరాలకు అందించాలని అలా అనేకమైన సంఘటనలు, ఇన్ని సంఘటనలు కూడా కొన్ని సుఖవంతమైనవి ఉంటాయి, కొన్ని దుఃఖవంతమైనవి ఉంటాయి. ఒక్కడేనండి, ఎన్ని సంఘటనలు జరిగినా నా స్నేహితురాలు కానీ నా కొలీగ్స్ కానీ ఇదేంటి దీని మనసులో ఇంత బాధ ఉంటే ఇది ఇంత ఆనందంగా ఎలా ఉంటుంది, అసలు ఏమి చలనం లేదేంటి దీనిలో, దీని అంతటికీ కారణం నేను పల్ల గుద్ది చెప్పగలనండి బాబా గారి అనుగ్రహం. ఆయన నాకు ప్రత్యక్షం అయ్యి అభయం ఇచ్చారండి. అక్కోళ్ళ ఇంటికి వచ్చి మేము మాట్లాడుకునేది కేవలం బాబా గురించే. నేను ఎదరెదర రాసిన అంశాలన్నీ కూడా అధ్యక్షుల గారికి అందజేస్తాను, అవి మహిమాన్వితమైనవి, సాక్షిభూతమైనవి. ఇప్పుడు అధ్యక్షుల వారి గురించి ఓసారి మాట్లాడారు, క్రిమినల్ కేసులు ఉన్నా కూడా ఆయన కార్యక్రమాలు ఎదరికి జరిపిస్తున్నారండి, అట్లాంటివి కూడా ఎదుర్కొంటున్నారండి. ఏదేమైనప్పటికీ కూడా నన్ను ఆయన నిలబెట్టారు, నిలబెడతారు, నిలబెడుతూనే ఉంటారు. ఆయన అనుగ్రహంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని రవి సార్ చెప్పినట్టు కర్మ అనుసారే బుద్ధి, పూర్వజన్మ సుకృతాలు ఇవన్నీ ఉంటాయి. ఏ ఉన్నా కూడా ఎప్పుడైతే మనం ధైర్యంగా నిలబడతామో, నాకున్నాడు బాబా, నాకు స్వప్రకాశుడు ఉన్నాడు, ఉచ్చి గంట కొట్టి చెప్పిందా, అంతకంటే చెప్తున్నానండి నాకు ఆయన ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు. ఇన్ని సంవత్సరాల నుంచి రాని నా భర్త కూడా నిన్న ఇక్కడికి వచ్చారు, వస్తవే కాకుండా ఇదంతా చూసి గమనించి నేను ఇంటికి వెళ్ళగానే దైవప్రసాదికి చదువుతాను నిన్న ఉదయం అదో కాలంతో అయితే చప్పట్లతో మా ఆయన అభినందించాను, అదో కాలంతో అయితే నిన్న సాయంత్రం ఎట్లా చేస్తారు ఎట్లా చేస్తారు మా విద్యార్థులు స్టీల్ చేస్తారండి హై స్కూల్కి వెళ్ళారు, ఆ సక్కుపు గారు ఇచ్చారండి దయప్రసాద్ ఆయన అంతమే రానంద ఆయన వస్తూ వస్తూ దయప్రసాద్కి చదవాలి నేను వెళ్ళనేసి అంటూ నిన్న సాయంత్రం మా శిష్యగాడు 5 సంవత్సరాల నుంచి కల్చరల్ టచ్ ఉందండి వాళ్ళకి, ఆ వేదిక ఎక్కి చేస్తుంటే నేను అధ్యక్షుల గారి పాదాల దగ్గర కూర్చుని పోయాడు వీడియో తీసుకుందాం అనేసి, ఒక్కొక్కళ్ళు దిగుతుంటే ఆ దేవుళ్ళే దిగినట్టు దింపేశారండి. ఈ క్రెడిట్ అంతా కూడా జయ సారు, రాము సారు, ఆ మేకప్ సార్ ప్రవీణ్ ఉన్నారు, ధనంజయ సార్, వీళ్ళందరు అందులో లీనమైపోయి మన కోన సొరే గారి కట్లే గారు సొరే గారు వాళ్ళ బాబు ఏ పాత్ర అయితే ఆ పాత్రలో లీనమైపోతాడండి వాడు. వాడు వచ్చేటప్పటికి ఒళ్ళంతా పరవశంతో ఉద్రేకం వచ్చేసిందండి, ప్రాణాయామం చేసే వాళ్ళకి తెలుసుది మూలాధార చక్రం ఓపెన్ అయిపోయినట్టు అయిపోయిందండి. ఆ ఉద్రేకంలో స్లో 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 సహనం 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 అనుకుంటా సరే పెళ్లికి పెళ్లిపుకి పోయిందండి ఆనందం. అప్పుడు మాకు యోగ గురువు గారు చెప్పింది ఏంటంటే మన ఎనర్జీని కొంత షేర్ చేసుకోవాలి, ఇటు పక్కనే ఇటు పక్కన వాళ్ళు పట్టుకున్నానండి, ఆగటం లేదు ఆనందం, ఆగట్లేదు దుఃఖం వచ్చేసింది. అసలు ఆ దుఃఖం ఏంటంటే ఆనందంతో కూడిన దుఃఖం. నా పాఠశాల బిడ్డల్లో సర్వదేవతలు ఇప్పుడు ఉన్నారు, నా పాఠశాల బిడ్డల్లో సర్వదేవతలు ఆ నుంచి బండీరా వరకు ఉన్న అక్షరాల్లో దేవతలు, ముక్కోడి దేవతలు నిలవై ఉన్నారండి. తెలుగు అంటే వేరాభిమానం, ప్రతిరోజు కూడా అక్షరాలు వల్లి వేస్తాం. అట్లా నిన్న వేదిక మీద ఆ దేవుళ్ళే దిగొచ్చారు. 3వ సీన్లోకి కమలీ బాబా ఆ డ్రస్సు చేశాడు, నేను అది గొంగలుగా భావించి కర్ర, ఇక ఆయన వచ్చేటప్పటికి పట్టలేని ఆనందం. ఆ ఆనందాన్ని నిన్న అలా ప్రకటితం చేసుకుని, నాయన నువ్వున్నావు, నువ్వు ఉంటావు, ఖచ్చితంగా ఉన్నావు, ఉంటావు, ఉంటూనే ఉంటావు. ఈ మాత్రం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చి నా ఆనందాన్ని మీ అందరితో షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, ప్రకాశుడికి, అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాసిన సాక్షిభూతాన్ని ఎదర ఎదర నేను భవిష్యత్తులో మీ అందరికీ అందిస్తానని తెలియజేస్తాను.